అరే రెడ్ కలర్ బాగానే ఉంది కదా రషించా మావయ్య తారిక్ బ్లాక్ కలర్ రేపిచాను అలాగే బొలిరో కూడా బ్లాక్ కలర్ రేపిద్దాం చూడండి బ్లాక్ కలర్ అది ఎంత బాగుందో మావయ్య నాకు రెడ్ కలర్ నచ్చలేదు ప్లీజ్ బొలిరో కలర్ మార్చండి మావయ్య ప్లీజ్ అది ముందే చెప్పాలి కదా రషించా ఇప్పుడు చెప్తే ఎలాగా ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయని నువ్వే రెడ్ అంటో బ్లాక్ అంటో ఏదో కలర్ ఫిక్స్ అవ్వాలి కదరా ఆ బాబా మొన్న తారిక్ బ్లాక్ కలర్ రేపిడా నాకు 2 లక్షల రూపాయలు అయిపోయని ఇప్పుడు మళ్ళీ బొలిరో కూడా బ్లాక్ కలర్ రేపియాలా ప్లీజ్ మావయ్య ప్లీజ్ మా సబ్‌స్క్రైబర్స్ అందరూ కామెంట్ చేసి చెప్పారు బొలిరో కూడా బ్లాక్ కలర్ రేపియాలని ఎందుకంటే తార్ చూసారా 4x4 బలగా ఉంది దీనికైతే షించానని నేమ్ ఉంది కానీ బొలిరోకి చూడండి పెన్నమని నేమ్ ఉంది ఉంది ప్లీజ్ మామయ్య నాకు నంబర్ ప్లేట్ మార్పిచ్చి అలాగే బ్లాక్ కలర్ వేపించండి మామయ్య ప్లీజ్ మామయ్య అబ్బబ్బా నా దగ్గర ఉన్న డబ్బులన్నీ నీకే అయిపోతున్నాయి ఇంకా మనం ఇంటి కూడా అప్గ్రేడ్ చేయాలిరా ఏంటో అసలు నాకు ఏం అర్థం కావట్లేదు అనవసరంగా నీ స్మాల్ కార్స్ కొనరా ఈ మినీ కార్స్ కార్స్ కొనకుండా ఉంటే బాగుండేది సరే ఎక్కువ ఏం చేస్తా నాకున్న ఒక్క గాని ఒక్క మేనాలుడివి అరే ఒక్క నిమిషం ఆగి ఇప్పుడు కుక్కను భయపెడదా రే చాబ్ రే చాబ్ భయపడరా రే చాబ్ భయపడరా బాస్ భయపడదా నేను ఎందుకు భయపడతాను బాస్ నేను కావాలంటే మీ కార్ని కూడా కొరకాస్తాను బాస్ బాస్ నాకు ఉంది వెళ్ళండి బాస్ ఆ ఎటువంటి చిన్న కుక్కల మీద ప్రయత్నించండి నేను తెలివైన చాపు కుక్కని బాస్ నన్ను భయపట్లేరు బాస్ బాబు మామయ్య ఏంటి మామయ్య మన చాప్ గాని కడ గుద్దించి బయపెట్టలేకపోతున్నారు అరే యార్ మామయ్య జాగర్తి వరని నా బొలిరో కారు చూడండి మామయ్య దీని మీద కూడా మీ పేరు రాపిచారు పి ఏ అన్న పెన్నమని శించానని కదా రాపించాల్సింది మీరున్నారే మీ కార్ అన్ని కార్ మీద పెన్నమని మార్పిస్తారు ఏ శించాన్ పేరు ఏ పేరు ఏంటి ఏంటి పిల్లలు కామెంట్ చేసి చెప్పండి చూడండి ఈ కార్ మీద కూడా పెన్నమని ఉంది ఆ నా బుడ్డ కార్ అనేది శించానని సరే సరే లారా ఇప్పుడు బా నాకు ఎన్ని ఖర్చులో ఇప్పుడు దానికి బ్లాక్ కలర్ వేపియాలి అదే విధంగా నీ పేరు కూడా నేపియాలా వామ్మో ఇప్పుడు నెంబర్ ప్లేట్ చేంజ్ చేయ నా ఆస్తులు అడుగుతాడేమో బాబాయ్ సరే కార్ అయితే పెట్టేశాను సరే రా రషించాను ఇక బాబాయ్ షాప్ షాప్కి వెళ్దాం ఆ షాప్కి వెళ్ళిన ప్రతిసారి ఏదో కొత్త కార్ తీసుకొస్తుంటే దానికేమో నీకు మినీ కార్ చేపించాలని ఒకటే గోళ ఈసారి ఏ కారు లేకపోతే అదే చాలు రా బాబు అమ్మా ఇప్పటికీ ఆ తారు కారు ఈ బొలిరా కారుకి కికి నా ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది రేప మాప ఇంకేమైనా కొత్త కార్లు తీసుకొస్తే బామ్ నా అల్లి కూడా అమ్మేయాలనిపిస్తుంది ఏమరా నాకు తెలిసి రషించాను నువ్వు నా ఇల్లు అమ్మడానికే కదా ఇదంతా చూస్తున్నా అనుకుంటాను మామయ్య నాకు చిన్న కాల అంటే చాలా ఇష్టం నాకే కాదు మన సబ్స్క్రైబర్స్ కూడా ఇటువంటి మినీ ఆర్సీ కార్స్ అంటే చాలా ఇష్టం ఏంటి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు చూసినా చించానికేనా ఏ మీకు ఇష్టం లేదా మీకు ఏ కార్లు ఇష్టమో కామెంట్ చేయండి అప్పుడన్నా పెన్న మామకి తెలుస్తుంది నేను ఒక్కడనే అనుకుంటున్నాను నాకు ఇష్టం అని చెప్పుకుంటున్నాడు మన సబ్స్క్రైబర్స్ కూడా ఇటువంటి మినీ ఆర్సీ కార్స్ అంటే ఇష్టం ఏంటి మామయ్య మీకు ఇష్టం లేదా చెప్పండి అరే నాకు కూడా చాలా ఇష్టం రా నా చిన్నతనంలో వీటి అన్నిటిని ఆడుకోవాలని నేను తిరణాలకు వెళ్ళేవాడిని కానీ మా డాడీ మమ్మీ వాళ్ళు అస్సలా కొనిపెట్టేవాళ్ళు కాదు నీకు లక్కురా ఏంట్రా అంటే మీ మామయ్య ఉన్నాడు కొనిపెట్టడానికి వీడొకడు టాక్సీ డ్రైవరు ఇప్పుడు నాకు రెండో పని పెట్టాడు చూడండి పిల్లలు నా కాలలో నాశనం చేసాడు వీడు హాబా బాబా అన్ని నష్టాలు నాకే జరుగుతాయి ఏంటో ఈ సించన కన్నా ఎప్పుడు నా వెంట తీసుకెళ్ళినా అరే రే చూసుకొని వెళ్ళరా బాబు నాకే నష్టం జరుగుతుంది సరేలేరా సించాన్ దీనికి మార్పిస్తాలే ఇంకంతా ఇంకే ఆర్సీ కార్లు కూడా కొనిపెట్టను ఏంటి ఏ ఆర్సీ కార్ కొనిపెట్టరా సరేలే దీనికి బ్లాక్ కలర్ అయితే చేపించండి చాలు హాయ్ సైమన్ బాబాయ్ ఏంటి ఏంటి వెల్డింగ్ సౌండ్ వస్తుంది

ఏం చెప్తాం బాబాయ్ చిన్నపిల్లలు ఉంటే ఇంతే కదా వీళ్ళకి అడిగి కొనివ్వాలి లేకపోతే వాడు ప్రాణం తీసేస్తారు ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఈ రెడ్ కలర్ పెయింట్ తీసేసి బ్లాక్ కలర్ పెయింట్ వేయండి బొలిరోకి లాస్ట్ టైం తారీఖు ఎలా వేస్తారు అదే విధంగా అదే విధంగా నెంబర్ ప్లేట్ ఉంది కదా దాని మీద నెంబర్ ప్లేట్ మార్చండి మా ఉన్నాడే సరే ఎంత అవుతుంది చెప్తా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాలి ఏముంది రెడ్ కలర్ పెయింట్ తీసి బ్లాక్ కలర్ పెయింట్ వేయాలి అదే విధంగా నంబర్ ప్లేట్ మీద షింఛా అని రాపియాలి నీ కార్ కొద్దిగా డ్యామేజ్ అయింది సరే సరే వీటన్నిటికి టూ థౌసండ్ డాలర్స్ అయితే అవుతుంది రే రే మర్చిపోయిన చెప్పడం మన స్టాక్ వచ్చింది కొత్త స్టాక్ కార్లు చూపిస్తారా స్టాక్ మొత్తం అదిరిపోయింది ఈసారి పెద్ద పెద్ద కార్లు తక్కువ రేట్ లో అరే నా దుంప తెంచావు కదా సైమన్ బాబాయ్ ఆ ఈ సించాన్ గడ మళ్ళీ వదిలి పెట్టడే నన్ను ఏ కత్త కాలంట ఏ ఏ హా మావియా ఈ కొత్త కారు చూడండి తారు బలి రకంటే ఎంత బాగుందో ప్రీమియం క్వాలిటీ సైమన్ బాబాయ్ ఎంత 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 సైమన్ తాత ఇవన్నీ అరే సించాన్ తర్వాత చెప్తాం మీకు ఏ కార్ నచ్చిందో చూడండిరా మీకు కార్ నచ్చితే అదే చాలు మీకు కావాలంటే 20% డిస్కౌంట్ ఇస్తే ఈ కార్ మీద సరేనా అదే విధంగా చిన్న కార్ గా చేయాలంటే రే సించాన్ నీ మోహన్ చేసి 30% డిస్కౌంట్ ఇస్తా చూసుకో పైన స్టార్ నీకు ఏర్ కార్ కావాలో సరే మామయ్య 30% డిస్కౌంట్ మాయ మాయ ఆ రెడ్ కలర్ చూడండి రెడ్ కలర్ బలే ఉంది ఇదే ఇదే ఆ చూస్తున్నా చూస్తున్నాలేరా నీకే నువ్వేం నువ్వే డబ్బులేం కట్టట్లేదు కదా అందుకే నీకు అన్ని కార్లు బాగా నచ్చుతాయి డబ్బులు కట్టది నేను కదా నాకు తెలుసుదా బాధ ఏంటో ఓకే పిల్లలు వీటిలో ఏ కార్ బాగుంది రెడ్ కలర్ కార్ అయితే బాగుందంట బాబాయ్ రెడ్ కలర్ కార్ అంత చెప్పేసామని బాబాయ్ మీరు ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేస్తారంట ఆ తర్వాత రేటు గురించి మాట్లాడదాం అలాగే అలాగే బాబాయ్ షించాన్ రారా మనం ఈ రెడ్ కలర్ కార్ అయితే నచ్చింది కదా ఓకే పిల్లలు ఇప్పుడైతే దీని అయితే మనం టెస్ట్ డ్రైవ్ చేసి చూద్దాం హాయ్ టెస్ట్ డ్రైవ్ చేయడం కాదు నాకు ఈ కార్ ని కొనుకోవాలి అంత మొత్తంగా హయ్యే బాబాయ్ సీట్ బలే మెత్తగా ఉంది మాయ కొనేద్ద కొనేద్ద మన దగ్గర ఉన్న కార్ ని కార్ కొనేసుకొని అదే విధంగా ఈ కార్ ని కూడా నచ్చిన కార్ చేసి ఇచ్చేమన్నాను మామయ్య ఏంట్రా ఇప్పుడు మనకి రెండు కార్లు కావాలా వామ్మో దీన్ని ఇప్పుడు చిన్న కార్ గా మార్చాలంట అదే విధంగా పెద్ద కూడా కావాలంటే షించన్గాడికి రే షించాన్ కన్నా నా దగ్గర అంత మనీ లేవు కావాలంటే నీకు దీన్ని మినీ కారుగా చేయమనడం కోసం అయితే అడుగుతాను ఎంత అడుగుతాడో ఏంటో లాస్ట్ టైం తారు కార్యక్రమానికి లక్ష డాలర్లు అడిగాడు సైమన్ బాబాయ్ ఓకే అరే రే వీడో పడరా కారు గుద్దేశాడు అయినా పర్వాలేదు మనం ఈ పెద్ద కార్యం కొనట్లేదు కానీ కారు చూడండి పిల్లలు ఎంత అందంగా ఉందో

నేనైతే కారు కొనదలుచుకోలేదు కానీ ఇదే కార్ నాకు మినీ వర్షన్ చేసివ్వగలం ఏంటి మినీ ఆర్సీ కార్ చేసేవాళ్ళ ఒరే మినీ ఆర్సీ కార్ అంటే చాలా ఖర్చు అవుతుందిరా నీ దగ్గర అంత డబ్బులు లేవు కదా నా మాటిని పెద్ద కారు తీసుకో కానీ నా ఆనందం కంటే నాకు షించన్ ఆనందం ఎక్కువ ఈ పెనోషార్కి ఎప్పుడైనా సరే షించన్ అంటే చాలా ఇష్టం మీకు తెలిసిందే కదా బాబాయ్ అందుకే ఇప్పుడైతే ఈ కార్ నేను కొనదల్చుకోలేదు కానీ మినీ ఆర్సీ కార్ గా చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి సరే సరే యూ టర్న్ చేసి వెనకాల షెడ్ లోకి తీసుకురా ఓ మై గాడ్ రే షించన్ ఒక్కసారి నువ్వు దిగు ఆ సరే మరి వెనకడోర్ చూసారా పిల్లలు ఎంత బాగుందో వారేవ్వా వెనకడోర్ సెపరేట్ సపరేట్ పెద్ద కార్ చాలా బాగుంది కానీ ఏం చేద్దాం షించని కోసం నేను పెద్ద కార్ అయితే కొనట్లేదు కానీ మీరైతే వీడియోకి అయితే టెన్ కెలాక్స్ అయితే కొట్టండి నేను ఖచ్చితంగా ఏదో కష్టపడి ఒక ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసి ఆ వచ్చిన డబ్బులతో అయితే నేను ఖచ్చితంగా పెద్ద కారు కాకుండా చిన్న కారు కాకుండా రెండు కొనేస్తాను ఏమంటారు పిల్లలు మా ఎంత సీట్ కదా పిల్లలు ఏ నా కోసం అయితే చిన్న కార్ అయితే చేయబోతున్నారు రోల్స్ రాయల్స్ మినీ కారా వావా ఇప్పుడు మినీ ఆర్సీ కార్ తో నేను ఊర్లో అంతా చక్క చక్క చక్కర్లు కొడతాను అదే విధంగా కజామా గడికి చెప్పాలి ఫస్ట్ లేకపోతే వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ కార్లు ఉన్నాయంటారా ఇప్పుడు చూడండి మా పెన్నమైన నా కోసం అయితే మినీ రోల్స్ రాయల్స్ ఆర్సీ కార్ అయితే ఓకే చేయించబోతున్నాడు ఇదిగోరా నీ ఫానే ఫస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఆ ఒంటి వెహికల్ నీ వేహిల్ చాలా ఇంపార్టెంట్ మీ పెనమ్ స్టార్ మా అవయ్యా నీ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నా నాకు ఇప్పుడు అర్థమవుతుంది సరే పెనోమ్ స్టార్ నేనైతే ఇప్పుడు దానికి బ్లాక్ కలర్ చెప్పేసి నంబర్ ప్లేట్ మార్చేస్తా సరే సరే కదా మరి ఇప్పుడు ఛాలెంజ్ చేడానికి మరి నాకు వాట్సాప్ లొకేషన్ చేస్తున్నాను ఏంటి వాట్సాప్ లొకేషన్ ఇంకా పంపలేదు రే దాని గురించి రా అతనితో మాట్లాడుతున్నాను పెనర్ ఆ హలో సార్ ఆ పెనోస్టార్ మీకు తెలుసు కదా ఛాలెంజ్ లో నెంబర్ వన్ మన జిటిఎఫ్ ఐ లాస్ స్టేటస్ లో తోపు ఆ అతను మీ దగ్గరకైతే అయితే ఛాలెంజ్ గెలిస్తే డబ్బులు ఇస్తారు కదా ఓకే రా రేపు అనుష్ఠార్ నీకైతే తన లొకేషన్ అయితే పంపిస్తానా తనైతే ఒప్పుకున్నాడు నువ్వు త్వరగా వెళ్ళు ఎంత వీలే తన త్వరగా వెళ్ళు లేకపోతే లేట్ అయితే మాత్రం అతను ఛాలెంజ్ క్యాన్సిల్ చేస్తాడు అర్థమవుతుందా త్వరగా త్వరగా వెళ్ళరా ఓకే వాట్సాప్ అయితే లొకేషన్ అయితే పంపించేస్తున్నా రేషించాను నువ్వేం కంగారు మాకు ఈ బొలి గారికి నేనైతే బ్లాక్ కలర్ వేసి నంబర్ ప్లేట్లో నేనేమైతే యాడ్ చేస్తా ఓకేనా

ఎక్స్క్యూజ్ మీ నేను మళ్ళీ సాయంత్రం కాలే మీ కార్ అయితే మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాను ఒక్కొక్కసారి బయట దిగుతారా రోచించాను వీళ్ళని అయితే బయటకి దింపేస్తాను మనం ఇప్పుడైతే ఆ లొకేషన్కి అయితే వెళ్ళాలి ఆల్ రైట్ పిల్లలు ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఊరి నాయన ఆ లొకేషన్ వచ్చేసరికి మనకి ఆకాశంలో ఉంది ఇప్పుడు ఆకాశంలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం హెలికాప్టర్ తీసుకుని అయితే వెళ్ళాలి

ఆల్ రైట్ పిల్లలు ఇప్పుడు చూడండి మనం అక్కడ కనిపిస్తుంది కదా ఆ హెలికాప్టర్ని యూజ్ ఆ ఆకాశంలో ఉన్న ర్యాంప్ దగ్గరకైతే చేరుకోవాలి కానీ మనకైతే సమయం లేదు మనం సమయానికి చేరుకోకపోతే మనల్ని డిస్క్వాలిఫై చేసేస్తారంట షించాన్ త్వరగా రా మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అక్కడికి అటెండ్ అవ్వాలి లేని ఏడల మనకి ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేయరంటారా అప్పుడు మనం డబ్బులు కూడా గెలుచుకునే అవకాశం అయితే తక్కువ ఉంటుంది ఓకే ఓకే షించాన్ అయితే ఎక్కేశాడు పిల్లలు ఇక మనం చక్క చక అయితే దూసుకొని అయితే వెళ్ళిపోదాం

హలో సీజన్ గారు నమస్కారం అండి వామ్మ వాళ్ళ వైఫ్ తో కూడా ఉన్నట్టున్నారా సార్ సార్ మీరే నా ఛాలెంజెస్ ఇక్కడ ఆడి గెలిచిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట నేను ఆడి గెలిచిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నా ఏంటి మీరు ఇప్పుడు ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేస్తారా అయినా మీలాంటి చిన్న పిల్లలు నీ బట్టలు చూస్తే నాకు కంపర్ వేస్తుంది దూరం జరుగురా దూరం జరుగురా ఎక్స్క్యూజ్ మీ సార్ డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ పెనస్టార్ మీకు ఈ పెనస్టార్ గురించి అసలు తెలిసినట్లేదు ఛాలెంజెస్ పెనస్టార్ అంటే మీకు జీటీ ఫైల్ ఎనిమిడే ఉంటది అయినా సరేలే సరే చెప్పండి సార్ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే మాకు డబ్బులు ఇస్తారా అరే క్రిమినల్స్ వీడు వీడికి ఛాలెంజ్ కంప్లీట్ చేస్తాడంట్రా సరే నువ్వు ముందు గెలిచి చూపించండి సరే మీ ఇద్దరు కానికి ఛాలెంజర్ గెలిస్తే మీకు అక్షరాలు వెనకాల పది కోట్లు కదా ఆ వంద కోట్ల నుంచి పది కోట్లు మీకు ఇస్తా సరేనా చాలా జోడిపోతే మాత్రం మీకు చెల్లి గవ్వకడేమో నువ్వు గుర్తుపెట్టుకో ఈ సించాన్ పరాశాల అసలు ఎప్పుడు ఛాలెంజ్ కేవలపోయిందే లేదు ఎప్పుడు చూడు ఎలా గెలిస్తాడు పెరమయ్య నాకు ఆది చెప్పండి ఇతను మనల్ని అవమానిస్తాడా చూపిస్తా తడాకేంటా నువ్వు కోపంలో వామవిడి మామూలుగా వెళ్ళట్లేదు ఏంట్రా అక్కడ బాబా ఎక్కడికి వెళ్ళిపోతున్నా బాబు మొత్తానికి అయితే వచ్చేసరి పిల్లలు ఓరి నాయనా ఇక్కడండి ఇక్కడ మ్యాన్ ఏంటి వీళ్ళు ప్రతిసారి వస్తున్నారు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఊ నాకు తెలిసి ఇక్కడ ఒక్కొక్క పాయింట్ అయితే కలెక్ట్ చేయాలనుకుంటా మొత్తానికి కూడా మనం ఫిఫ్టీన్ పాయింట్స్ అని ఇప్పుడు ట్వంటీ పాయింట్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాం హరే ఎవర్ర వాడు కింద పడిపోయాడు ఓకే ఓకే అరే రే పడపకూడదు పడపకూడదు మనం పక్కకి పడకూడదు పక్కకి వెళ్ళు పక్కకి వెళ్ళు పక్కకి వెళ్ళదు అమ్మ నా పైకి పక్కకి వెళ్ళట్లేదు ఓ పింపెద్దాం అమ్మయ్యా మన ఈ మంత్రం వాడైతే పైకి అయితే వచ్చేసాం పిల్లలు ఆల్ రైట్ నేను అయితే మొత్తం ఫార్టీ పాయింట్స్ అయితే కలెక్ట్ చేశాను ఇది వచ్చేసరికి మనకి ట్రైన్ మెగా ఓకే ఏంట్రా ఇది బాలు వామ్మో అయ్య బాబాయ్ బాంబులు పెట్టారు మేము ఇక్కడ ఆడి గెలవకూడదని వీళ్ళు చూసారా పిల్లలు బాంబులు పెట్టారు అమ్మో అరే రేపు వెనక్కి వెళ్ళాలి ఇక్కడ కనుక నా టైర్ కాలితీ కంతే అమ్మో ఎలా 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 జాగ్రత్తగా వెళ్ళాలి కమాండ్ కమాన్షించాన్ని వాళ్ళ అవుతుంది ఓ నో జస్ట్ మిస్సు జస్ట్ మిస్సు ఆ బాంబులు కనుక నా బైక్ తగిలి ఉంటే నేను చనిపోవాడిని అప్పుడే చాలా చిల్లి గవ్వ వచ్చేది కాదు ఆ రూల్స్ రాల్స్ మినీ ఆర్సీ కార్ నేను కాదు అమ్మయ్యా మొత్తాకైతే ఈ మంత్రం వాడైతే మనం ముందుకైతే దూసుకొని అయితే వెళ్ళిపోతున్నాం ఓకే 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 ఆ సీజన్ టూ బాబాయ్ మా పెనల్ స్టార్ మామేనే అవమానిస్తాడా చెంచానంటే ఏంటో చూపిస్తా వాళ్ళందరికీ అది ఏంట్రా మీరు ఇక్కడ డ్యాన్స్ పక్క తిరగండి అమ్మయ్యా ఓకే ఓకే కట్టుపలేంటి అబ్బా అది నా రొడ్డు కట్టంగా పెట్టింది ఓకే ఓకే మనం ఎప్పుడైతే జంప్ చేయాలంటే కొద్దిగా వెనక్కి వచ్చి ఇలా జంప్ ఇలా కూడా కాదనుకుంటా ఇప్పుడైతే బైక్ ముందు వెళ్తే పైకి లాపాలి అది నాకు తెలీదా ఏంటి ఆల్రెడీ పిల్లడు మనం తీసుకొచ్చి కానీ ఇక్కడ చూడండి వామ్మో ఇదేంట్రా ముందుకే వెనక జరుగుతుంది ఎదురటి బాన్నాయి అమ్మ త్రాగా చురోగా వెళ్ళాలి ఏ ఈ ర్యాంప్ ఇదివరకు ర్యాంపుల కంటే చాలా కష్టంగా ఉందిరా బాబు ఓరే నాయనా ఆ వచ్చేసాను వచ్చేసాను ఇదేంటి మరి నేను అనక్కొచ్చాను అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అయ్యో బాబాయ్ ముందు చూడండి నిన్ను ప్లేట్లు అడ్డుకు పెట్టారు అమ్మా నాన్న ఎత్తి మీద పడింది మరి చాలా చాలా కష్టంగా ఉంది ఇవన్నీ నా నెత్తి మీద పడుతున్నాయి పిల్లలు అబ్బా అయమ్మా మళ్ళీ పడింది అమ్మా మళ్ళీ అమ్మ అయిపోయింది అనుకుంటే ఇక అమ్మా ఓరి నాయనా ఓయ్ చూసుకోలేదు జస్ట్ మిస్లో ఇలా పడిపోయి వాళ్ళం అమ్మా ఒరే ఏంట్రా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ ఓ నో 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 చూడండి పిల్లలు ఈ సీజన్ టూ బాబాయ్ ఉన్నాడే ఎలాంటివి పెట్టాడు చూడండి ర్యాంపు అమ్మో ఇటువంటి బైక్ మేగా చాలా కష్టం కానీ పెను సర్షించడానికి అసలు అనే పనిదానికి అర్థమే తెలియదు ఎందుకంటే మేము ఎన్ని కష్టమైన రామ్ సార్ గెలిచామో తెలుసా అరే పైన చూసారా రాకెట్లు వెళ్తున్నట్టున్నాయి వావ్ భలేగా ఉంది ఓకే అని అయితే దూసుకొని తెలిపత అరే ఇంకా ఉందా ముందు ఓ నో ఇంకెన్నో ఉన్నారు ఇలాంటివి వచ్చేసామా అమ్మాయ మొత్తానికైతే వచ్చేసాం హ్యాపీ హ్యాపీస్ ఓకే మనమైతే ఇంకా వెళ్ళిపోదాం చూసుకొని అయితే వెళ్ళిపోదాం ఆల్రెడీ ఆల్రెడీ వచ్చేసాను హే ఇక్కడెవరు మ్యాన్ అన్నాయి మీరు ఎంతమంది ఉన్నారా మొత్తం నేనైతే దూసుకొని అయితే వెళ్ళిపోతాను అరే అక్కడ చూడండి చంద్రుడు చందమామ కనిపిస్తుంది నాకు ఓకే 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 అబ్బా ఇవన్నీ ఏంటి అసలా ఇక్కడ ఇన్ని అడ్డుగా పెట్టాడు సీజన్ టూ బాబాయ్ ఓకే మనం చిన్నగా అయితే వెళ్దాం ఆల్రెడీ పక్కకైతే తిప్పాలి నన్ను ఎక్కిత పడకూడదు హిమిపెను ఉమింపెన్న హుమింపను అమ్మ మొత్తానికైతే కంప్లీట్ చేసేం హ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉందా ఇది ఎక్కడ ప్రా బాబు ఇంకా యాభై శాతం కంప్లీట్ చేసి అక్కడ మాత్రం వారు గెలువ రక్షించాం వాళ్ళు జాగ్రత్తగా ముందే ముందు చూస్తున్నారు అలాగే మా విల అమ్మా వీళ్ళు అవెంజర్స్ నిజమైన వాళ్ళకి కాదు వీళ్ళంతా డూప్ వీళ్ళంతా ఫేక్ అసలు నిజమైన అవెంజర్స్ ఇక్కడ ఉండరు వాళ్ళంతా సిటీని కాపాడతారు కాపాడుతారు అమ్మా ఏం జరుగుతుంది హ ఏమైంది ఏమేంది అసలు అమ్ము అక్కడ బాగుందని చూసుకోలేదు ఇప్పుడు ఇంటిలో బైక్ మొత్తం కాలిపోతుంది వద్దు వద్దు బైక్ కాలిపోవద్దు వీడేంటి తాను ఇక్కడ ముందు పెనం నేను పైకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అమ్మయ్య వచ్చేసాను దేవుడా నాకు మంచి బైక్ ప్రసాదించు హా కేటీ బైక్ ఇచ్చాడు దేవుడు అమ్మయ్య సూపర్ పిల్లడు మీరందరూ కామెంట్ చేశారు కదా సీంచాన్ గెలవాలని అందుకే నేను గెలుస్తున్నాను నేను ఒక్క క్షణం కింద పడిపోతున్నానేమో భయం వేసింది ఎట్టకెలకు మనం ఇప్పుడైతే ఆపదలో ఉన్నప్పుడు ఓం భీం మంత్రం వాడి మనం అయితే పైకి అయితే వచ్చేసాం అమ్మయ్యా నాకైతే ఇప్పుడు ఊపిరి కూడా ఆడట్లేదు నాకు చాలా భయంగా ఉంది వెళ్ళాలి అరే ఈ పాడుపడ్డ దెయ్య బస్సు లోపల నుంచి మనమైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఆల్ ఆవరేట్ వచ్చేసాం ఓ నో 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 అమ్మయ్యా మనం ఇంకా ముందుకు వెళ్ళాలి ఎస్ వచ్చేసాం ఏ హా ఇంకా ఉందా ర్యాంపు వాము ఇక్కడ చూసారా అవన్నీ అటు ఇటు జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా వెళ్ళాలి కళ్ళు మూసుకొని వెళ్ళిపోవాలిక ఓం భీమ్ దూసుకొని వెళ్ళి దూసుకొని వెళ్ళించాను శించాను ఒక చిల్ల పిల్లాడు పెంకి పిల్లగాడు వాడి ప్రేక్షించానే ఎప్పుడు వల్ల రీచ్ చేయడం వాడికి ఇష్టమే ఏ దూసుకొని వచ్చానే అమ్మయ్యా మొత్తానికి అయితే సోసా మ్యాగ్ అయితే ఎంటర్ అయిపోయాం పిల్లడు ఓకే మనం అయితే ఇక్కడ నుంచైతే దూసుకొని అయితే వెళ్ళిపోవాలి అమ్మో అమ్మో చిన్నగా చిన్నగా వెళ్ళాలి అమ్మ వచ్చేసాను వచ్చేసాను అదకండి మనకైతే ఎండింగ్ పాయింట్ కనిపిస్తుంది అంటే మనం ఎయిటీ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేస్తాం వామ్ ఈ స్పైడర్ స్పెడమని ఎంటర్ ఎక్కడున్నాడు వాయ్ ఏంటి నన్ను లోపలతో ఇటు ఇటువైపు నుంచి వెళ్ళాలా వామ్మో నా బైక్ తల దీని లోపలతో చేస్తాడు పిల్లలు అమ్మో నాకు జస్ట్ మీ సుబ్బాయం అయితే ఎక్కువైపోయింది నేను దూసుకున్నంతా వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి ఇక్కడ ఏంటి ఆరో మెగా ర్యాంపా అమ్మో ఇన్ని మెగా ర్యాంపులు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి ఆరో మెగా ర్యాంపు ఏమో ఇంకా చాలా దూరం వెళ్ళాలా ఓ నాకే చాలా భయంగా ఉంది పిల్లలు వెళ్ళిపోతా వెళ్ళిపోతా స్లోగా అద్దీ అమ్మయ్యా మొత్తానికైతే చివరికైతే వచ్చేసాం ఇప్పుడు నైంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ టెన్ పర్సెంట్ ఇక్కడే బాంబులు లేవుగా అమ్మయ్య ఇక్కడైతే ఎటువంటి బాంబులు లేవు సేఫ్గా అయితే వెళ్ళాలి మనం అంతే అంతే కొద్ది దూరం కొద్ది దూరం విటన గుద్దేస్తా ఏ పక్క జరగండి ఇవన్నీ అని నాకు తెలుసు ఇటువంటి అడ్డంకులన్నీ ఛేదించాం నాకు వెనంత పెట్టిన విద్య టూ బాబాయ్ ఇదేనా నువ్వు చెప్పిన కష్టమైన రాంపు అది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఎగ్గిరి దూకేసాం అమ్మయ్యా ఫైవ్ వరకు అయితే హే నైన్టీ నైన్ పర్సెంట్ అయిపోయింది వన్ పర్సెంటే వచ్చేసాడు చా ఈ కార్ చూడండి ఎంత బాగుందో కదా ఒకసారి డ్రైవ్ చేసి చూద్దామా అగండి అగండి డ్రైవ్ చేసి చూద్దాం ఏ బలగా ఉంది కారు అయ్యే బాబే లోపల చూడండి ఎంత బాగుందో ఇక్కడైతే చూచింద్ర నొక్కేద్దాం అగండి ఇక్కడ నా బైక్ ఎగిరిపోయిందిరా బాబు వద్దురా బాబు ఇవన్నీ మనకు వద్దులే పెన్నమా మీరు త్వరగా వచ్చి కంప్లీట్ చేసేసేయండి ఈ బైక్ చూసారా పిల్లలు ఎలా నాశనం అయిపోయింది చూసావా మా పిల్లడు అంత ఫాస్ట్ గా కంప్లీట్ చేశాడు హోయ్ సీజన్ టూ నువ్వు ఎక్కడ చూస్తాడు పెన్నస్టార్ కూడా వెళ్ళి గెలిచి వస్తాడు ఆల్ రైట్ పిల్లలు పెన్నస్టార్ అంటే తక్కువ వంచిన వేశాడు కదా వీళ్ళ దగ్గర మంచి బట్టలు అని నేను చెప్పి వీళ్ళు పొగర్తు ఎలా మాట్లాడుతున్నారు చూసారు కదా పిల్లలు నాకు మంచి బట్టలు అయితే లేకపోవచ్చు ఏం చేద్దాం చెప్పండి ఉన్న డబ్బులని షించన్ గడి ఆర్సీ కార్స్ కి మొత్తం ఖర్చు అయిపోయి రై పక్కకి జరగడం స్పైడర్ మ్యాన్ వీడు ఫేక్ స్పైడర్ మ్యాన్ పిల్లలు వీడు నిజమైన స్పైడర్ మ్యాన్ అయితే కాదు ఊరి నాయన ఇక్కడ చూడండి ఇది వచ్చేసరికి మనకి ట్రైన్ మెగా ర్యాంప్ ఈ ట్రైన్ మెగా ర్యాంప్ ఓ అనయా పక్కకు జరగండి అనయా ఏంటి మీరు ఇలా అడ్డుగా ఉంటే ఎలాగా ఆల్ రైట్ పిల్లలు వీళ్ళు మనల్ని బైక్ అయితే ఆపడనే ట్రై చేస్తున్నట్టున్నారు గుద్దేసా మొత్తానికి అయితే హే మీరు కూడా ఫేక్స్ ప్యాడ్ మ్యాన్స్ కదా గుద్దేస్తాం మీ అందరినీ వామ్ ఏంట్రా వీళ్ళు కిందకి వెళ్ళట్లేదు ఇవన్నీ దిష్టి బొమ్మలు అనుకుంటా పిల్లలు ఓ ఇక్కడ నుంచి చూడండి ఎంత ఏటవాలుగా ఉందో ఓహో ఇక్కడ మళ్ళీ ఓయ్ ఇందాకమన్నా సించనగడ బైక్ దీనికి తగిలే పేలిపోయింది అమ్మా నా బాయ్ కూడా పేల్చడానికి కోసం చూడండి ఎలా ట్రాప్ వేశాడు ఆ సీజన్ టూ బాబాయ్ అమ్మా ఓకే ఓకే లేని పిల్లలు ఈ పెనర్ స్టార్ గురించి మీకు తెలిసిందే కదా మంచి బట్టలు అయితే లేకపోవచ్చు కానీ ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా సరే ఇట్టే చిటికలా కంప్లీట్ చేస్తాం అది పెనల్స్టార్ అంటే ఓకే ఓకే మనం త్వరగా అయితే కంప్లీట్ చేయాలి అని ఆ పిల్లలు మీరేంటి లాస్ట్ వీడో లేకంగా రోల్స్ సైజ్ కొనేమన్నారు చూసారు కదా ఎంత చెప్పాడో రెండు లక్షల డాలర్లు అంటే దగ్గర దగ్గరగా ఇప్పుడు మనం ఆ ప్రైజ్ మనీ విన్నంత ఇప్పుడు ఇంతమంది నేను ఎక్కడ తీసుకురావాలి చెప్పండి ఓకే ఓకే వచ్చిన మనీ అంతా ఇలా ఆర్సీ కార్స్కి వెళ్ళిపోతుంటే మీరేం లైక్ చేయట్లేదు చూసారా ఎలా దూసుకొస్తాడో అది పెనస్టార్ అంటే దట్ ఈజ్ పెనస్టార్ ఎస్ ఇప్పుడైతే ముందుగా దూసుకొని అయితే వెళ్ళిపోదాం ఓకే 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 ఇందాక ఇక్కడ చాలా కష్టంగా వెళ్ళాడు పాపం మా షింఛన్ గడికి చాలా దెబ్బలైతే తగిలి ఇవన్నీ తగిలి ఓకే నేను ఇంకా అలా కాదు దూసుకొని వెళ్ళిపోవాలి చాలా ఫాస్ట్గా ఓ హోల్డ్ అండ్ హోల్డ్ అండ్ ఇక్కడ చూడండి పిల్లడు ఎంత కష్టంగా ఉందో ఇవి వచ్చినప్పుడే మనం వాటి మీదకి వెళ్ళాలి పొరపాటున ముందుగా వెళ్ళినట్టయితే చూడండి అవి మనల్ని వెనక్కి లాగేస్తుంటాయి కాబట్టి మనం ఇవి వచ్చిన వెంటనే ఫాస్ట్గా వాటి మీద బైక్ పోనిచ్చి అలా ముందుకు వెళ్ళిపోవాలి లేకపోతాం కింద లోపల ఉన్న లోయలో పడిపోతాం ఆ సముద్రంలో ఉన్న స్వరచాపలకి మనం ఎరా ఓకే నేనైతే మెల్లగా అయితే వెళ్ళిపోతున్నాను చూడండి చూడండి ఎంత స్లోగా వెళ్ళాడు ఇటువంటి ర్యాంప్స్ కంప్లీట్ చేయడం పెన్న వాళ్ళ ఒక్కడ వల్లే సాధ్యం ఓకే 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 ఫాస్ట్గా వెళ్ళాలి ఫాస్ట్గా వెళ్ళాలి ఓ నో వెళ్ళట్లేదు బైకు కమాన్ ఓం భీమ్ పెనం పైకి వెళ్ళు పైకి వెళ్ళవే ఓం భీమ్ పెన్నం అరే మొత్తం రేజ్ అంతా ఇచ్చాను పిల్లలు ఏ ఫేక్ ఫేక్స్ మ్యాన్ నువ్వు కాస్త కిందకు వెళ్ళాడుకో ఏ కిందకి వెళ్ళాడుకో వెళ్ళవు మా షించాన్న భయపడతావు ఉండి అమ్మ పిల్లలు మొత్తానికి అయితే మనం ఫిఫ్టీ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసాం చూడండి ఇంకా ఫిఫ్టీ పర్సెంటే ఉంది ఓకే ఓకే నేనైతే కంప్లీట్ చేసేస్తాను ఓ బిబలం అమ్మ అమ్మ కింద పడేద్దామనే ఓకే ఓకే ఈ పెన్న స్టార్ ఎప్పుడు ర్యాంప్ నుంచి కింద పడిందే లేదు ఇక లేదు ఓ నో 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 వద్దీ ఇలా దూసుకొని వెళ్ళిపోతా ఓ హల్కన్నా పక్కకి జరుగు మీరంతా ఫేక్ అని నాకు తెలుసు ఎస్ పిల్లలు మనమైతే దూసుకొని అయితే వెళ్ళిపోదాం అరే ఇక్కడ వరకు పెడదామని అన్నాడు పక్కకి జరగండి అన్నయ్య పక్కకి జరగండి ఊరి దేవుడు అను ఏ ఈ తన సొక్కుడు ఎప్పుడు చూసిన నాపేస్తూ ఉంటాడు వీడి నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడు టైర్ ముందు టైర్లు ఎప్పు అని పడిపోయి అంతే పిల్లడు ఏసో ను అమ్మా దానికి టచ్ అయ్యండి ఇంకేమైనా ఉందా నా బైక్ బ్లాస్ట్ అయిపోయింది నేను చనిపోయేవాడిని పాపం మనిషి ఇంచనుగడికి మినీ ఆర్సీ కూడా వచ్చేది కాదు ఉరీ ఎక్కడ చూడండి పిల్లలు దయ్యాల బస్సు వామ్మో దయ్యాల బస్సు లోపల నుంచి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి రోయ్ ఓ వచ్చేసాను వచ్చేసాను పిల్లలు ఓకే ఇంతే అమ్మ మొత్తానికి ఇక్కడ మూడు నాలుగు బస్సులు పెట్టిందే ఓ నాయనా నాయన ఏంట చేసంటూ బాబాయ్ అమ్మో అమ్మో దీని లోపల లేనటువంటి దయ్యాలు లేదు కాబట్టి పర్లేదు ఓ నా బైక్ అయితే చూడండి ముందు టైతే అరిగిపోయింది ఓకే ఓకేలేండి ఓ దేవుడా ఇప్పుడు రైట్ సైడ్ తిరగాలి అరే ఇదేనబ్బా మనకి ఎయిటీ పర్సెంట్ ర్యాప్ కంప్లైంట్ అయింది కానీ ఇక్కడ మాత్రం చాలా కష్టంగా వెళ్ళాలి కానీ దూసుకొని వెళ్తారు చూడండి స్టార్ ఆల్ రైట్ నా గురించి తక్కువ మాట్లాడడానికి అవమానించిన వాళ్ళకి నేనంటే ఏంటో చూపించాలి ఇప్పుడు స్టార్ అంటే ఏంటో చూపిస్తారు చూడండి చూసారా పిల్లడు అటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు ఓ చాలా కష్టంగా వెళ్తున్నా ఆహా అయితే సమోసా మేక ర్యాప్లోకి అయితే ఎంటర్ అయిపోయాం చూసారా అంత స్పీడ్గా వెళ్ళాం పాపం ఇందాక ఇక్కడైతే షించని తగ్గ కంగారు పడిపోయాడు కానీ పెన్న స్టార్ ఎప్పుడు కంగారు పడింది లేదు ఓహో ఇక్కడ ఇంకో మ్యాన్ ఉన్నాడు ఎదురు ఇక్కడ నుంచి చూడండి సిటీ ఎంత అమ్మో పిల్లలు ఇదివరకంటే మనం చాలా హైట్కి వచ్చినట్టున్నాం అక్కడ చూసారా విమానం వెళ్తుంది హెలికాప్టర్ రాకెట్లు అన్నీ అంటే మనం ఆకాశం అంటే చంద్రుడు దగ్గరలో ఉన్నాం ఓరి దేవుడా ఇప్పుడు ఆ మ్యాన్ చూడండి కిందకు వెళ్ళిపోయాడు తను స్వరచప్పులకైతే ఎరైపోతాడు వా అమ్మో మనం ఎంత దూరంలో ఉన్నామో తెలుసా కింద నుంచి నాకైతే చాలా భయంగా ఉంది చూడండి చూడండి ఈ మేఘాలు కూడా మన కింద ఉన్నాయి సముద్రం అమ్మో ఇక్కడ నుంచి పడితే ఇంకేమైనా ఉందా సముద్రం లోపల ఉన్న ఆ స్వరచేపలకి మనం ఎరైపోవాల్సిందే కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వాడాలి ఇంత చాలా జాగ్రత్తగా ఆడి మనం అయితే డబ్బులు అయితే గెలుచుకుందాం టూ ల్యాక్ డాలర్స్ మిమ్మల్ం ఆ టూ ల్యాక్ డాలర్స్ గెలిస్తే కనుక ఖచ్చితంగా మన శించానికి రోల్స్ రాయల్స్ మినీ వెర్షన్ అయితే తీసుకోవచ్చు ఆ బిగ్ వెర్షన్ కూడా తీసుకోవచ్చు అంటే ఆ బిగ్ కారు కూడా కొనుక్కోవచ్చు కానీ అంత డబ్బులు లేవే ఇక మెదట ఎప్పుడైనా ఇంకో చాలా అయితే చేసి అందులో వచ్చిన డబ్బులతో అయితే కొనుక్కుందాం ప్రస్తుతానికైతే మా షిన్చన్ గారి కోసం ఆర్సీ కార్ అయితే కానీ ఏం చేద్దాం చెప్పండి పిల్లలు మీరైతే లైక్ చేయట్లేదు మీరే కనుక లైక్ చేసినట్లయితే ఇప్పటికి నా పెద్ద కారు కూడా కొనేసుకునేవాడిని మీ మిత్రులందరితో అయితే షేర్ చేయట్లేదు ప్రతి ఒక్కరు వీడియో చూస్తారు కానీ ఏ ఒక్కరు లైక్ చేయట్లేదు ఏ ఒక్కరు షేర్ చేయట్లేదు ఏంటి ఇక్కడ ఆగిపోయింది బండి హేయ్ ఏం జరుగుతుంది ఇక్కడ అరే నాకు అసలు ఏమర్థం కావట్లేదు వామ్మో ఇక్కడ ఇక్కడేదో మ్యాగ్నటిక్ పవర్ ఉన్నట్టుంది ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల నా బైక్ అలా గాల్లో లేసింది పిల్లలు వామ్మో ఈ సీజన్ టూ బాబాయ్ అన్నాడే మామూలుడు కాదు కాదమ్మో ఎందుకంటే నేను ఎక్కడ గెలిచేస్తానని చెప్పేసి అక్కడ మ్యాగ్నటిక్ ఫీల్డ్ అనేది తయారు చేయించి నా బైక్ అలా గాల్లో లేచేలా చేశాడు ఏ మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ చేశాను ఉరేషించాను నేను కంప్లీట్ చేసేసాను రా ఆల్రెడీ పిల్లలు మొత్తానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక పతరాశించాను మనం ఇక అక్కడికి వెళ్ళి మన డబ్బులు అయితే తీసుకొని నీకు మినీ ఆర్సీ కార్ అయితే తీసుకుందాం ఓకేనా నీ బొలీరోకి బ్లాక్ కలరు అదే విధంగా చించానని నెంబర్ ప్లేట్ క్షమించు క్షమించురా అరే పెనస్టార్ నిజంగా నువ్వు చాలా తోపురా బాబు నేనేదో అనుకున్నా కానీ భలే కంప్లీట్ చేశారు నువ్వు మిషించాను ఛాలెంజ్ సరే పది కోట్లు నీ హెలికాప్టర్ లెక్క ఇచ్చేస్తున్నా అదిగో చూసుకో వెనకాని హెలికాప్టర్ లో పది కోట్లు పెట్టేసా ఇక వెళ్ళండి వెళ్ళండి

అయితే చాలా గెలిచాం కాబట్టి సరిపోయింది కానీ అక్కడ చూసారు ఎంత కష్టమైన ర్యాంపో వాము ఇటువంటి ర్యాంప్ నేను ఎప్పుడూ ఆడలేదబ్బా హే ఇది ల్యాండో లాండో లాండవయ్య మొత్తానికైతే మనం హెలికాప్టర్ అయితే ల్యాండ్ చేసాం రే ఆరించాను త్వరగా వెళ్ళి అక్కడ ఉన్న కార్ తీసుకొని కార్లోకి ఎక్కించమన్నా సమీణ బాబా షాప్కి అయితే వెళ్ళాలి అబ్బా నా కారు కూడా డ్యామేజ్ అయింది పొద్దున అది కూడా బాగు చేసి ఉంటాడో లేదో నాకు తెలిసి బాగా చేసేసి ఉంటాడులేండి అమ్మ మొత్తానికి అయితే ఈ కార్ ఎవరితో కానీ భలే దొరికింది మొత్తానికి ఇక్కడ నేను కీ లాక్ అద్దీ లాక్ ఓపెన్ చేసేసాను

ఓకే మొత్తానికైతే హెలికాప్టర్ అయితే ఇక్కడ వదిలేసాం ఇక మనం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి చించాన్ డోర్ వేసేసి ఆల్రెడీ పిల్లలు ఇక మనం త్వరగా సైమన్ బాబా షాప్కి వెళ్ళి ఈ కార్ అయితే ఇచ్చేసి అక్కడ ఉన్న నా కార్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోవాలి అబ్బా ఇందులో ఉన్న పది కోట్లు ఎవరు చూడకపోతే అదే హ్యాపీ పొరపాటున ఎవరన్నా మా వెనకాల దొంగలు పడితే ఇంకేమైనా ఉందా అంతేరా బాబు రేషించాను నువ్వు కాసేపు సైలెంట్గా ఉండి సరేనా సైలెంట్ ఉంటారు కానీ మా యార్ రోడ్ సైల్స్ కార్ మినీ వెర్షన్ అయిపోద్ది కదా ఆర్సీ గా అప్పుడు మనం పబ్లిక్ రియాక్షన్ కూడా చూద్దామా రోడ్డు వెంట తీసుకెళ్లి దాని స్పీడ్ టెస్ట్ అన్ని చేద్దామా చెప్పండి చెప్పండి మా యార్ సరే సరే రేషించాను దాని స్పీడ్ టెస్ట్ ఏంటి కర్మ నీకేం కావాలో చేసుకోరా బాబు హా మొత్తానికి అయితే రేషించాను ఇంకోటి గుర్తుపెట్టుకో ఇదే దెన్ లాస్ట్ ఆర్సీ మినీ కార్ ఇంకోసారి ఇంకో కార్ కావాలని అడిగా అనుకో ఇక అంతే మన ఇంటిని ఎప్పుడు అప్గ్రేడ్ చేసేది ఇలా కార్ కొనుక్కుంటూ పోతే యా ఇంటిని ఇంటిని అప్గ్రేడ్ చేయాలని ఎప్పుడు చెప్తుంటారు అదంతా మన సబ్‌స్క్రైబర్స్ కామెంట్ చేసి చెప్తారు పిల్లలు మీరు కామెంట్ చేయండి ఇంటిని అప్గ్రేడ్ చేయాలా షింజాన్ కార్ సి మినీ కార్స్ మీరు కామెంట్ చేసి దాని పట్టి ఉంటది షింజాన్ కార్ సి మినీ కార్ కొనేవాలని మాకి చెప్పండి గట్టిగా ఏంట్రా నువ్వు ను చెప్పగానే మన పిల్లలు కామెంట్ చేసి చెప్పేస్తారు అనుకున్నావు ఏంటి సరే సరేలే వచ్చేసా మొత్తానికి ఇక ఇక దిగ్ర షింజాన్ లోపలికి వెళ్దాం ఓయ్ సెవెన్ బాబాయ్ అరే అప్పుడే కలర్ కార్ పీకేస్తే చిన్న కార్ గా చేస్తా అరే షించాన్ ఇక్కడ చూడు నీ బొలీరో బ్లాక్ కలర్ అదే విధంగా నీ నెంబర్ ప్లేట్ మీద నీ నేము వావరా షించాన్ ఓకేనా ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా అమ్మ నా కారు కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా మొత్తానికి రిపేర్ అయితే చేసేసాడు నిజంగా సెమ్ బాయ్ చాలా థ్యాంక్ యూ పర్లేదు పర్లేదబ్బా ఈ ఆర్సీ కారు రోల్స్ రైల్స్ కారు ఆర్సీ కారు చేయాలంటే చాలా కష్టం ముందు పెయింట్ పీకి ఆ తర్వాత దీన్ని మినీ కార్ గా చేయాలి సరే అయితే డెలివరీ చేస్తా ముందు కార్ తీసుకొని వెళ్ళండి రాంటి సరే అండి మొత్తానికి అయితే అయితే బ్లాక్ కలర్ గా అది విధిగా నేను షించాన నీ సూపర్ సూపర్ మామయ్య ఆగ నేను కూడా ఎక్కుతున్నా చూడండి షించాను సర్చ్ అయ్యా అయ్యి అరే మామయ్య చూసుకొని పరమండి అయ్యే బాబాయ్ రెడ్ కలర్ లైట్ కూడా యాడ్ చేశాడు చూడండి పిల్లలు బలి వెలుగుతుంది కదా రెడ్ కలర్ లైట్ మామి మామి త్వరగా మన ఇంటి దగ్గర తీసుకెళ్ళి పదండి ఆ చాప్ గాడికి చూపించాలి వాడు ఖచ్చితంగా భయపడతాడు బ్లాక్ కలర్ అంటే పిల్లల్ని గాడికి బ్లాక్ కలర్ అన్న వైట్ కలర్ అన్న చాలా భయం ఎందుకంటే దయ్యాలని బ్లాక్ అండ్ వైట్ లో ఉంటాయి కదా బాబాయ్ మీరైతే రేపు పొద్దున కలర్ డెలివరీ చేస్తారు కదా లేకపోతే షించాను చూడండి నా ప్రాణం తీస్తాడు పొద్దున్న లైస్ నుంచి మామి ఆర్సీ కార్ ఎప్పుడు వస్తుంది ఆర్సి కార్ ఎప్పుడు వస్తుంది అని సరే షించాను రారాయక వెళ్దాం ఆల్ రైట్ పిల్లలు ఇక్కడ చూడండి ఎంత బాగుందా కదా నిజంగానే బ్లాక్ కలర్ చాలా బాగుందబ్బా మంచి టేస్ట్ మరి ఏమనుకున్నారు మాయాస్ కామెంట్ చేసి చెప్పారు అన్నిటికీ బ్లాక్ కలర్ బాగుంటదని హా చూడండి చూడండి ఎంత బాగుందో షించానని ఏమంటారు పిల్లలు షీించానికి ఒక కారు పెన్నమ్మాకి పెద్ద కారు ఏ నాకు అన్ని ఆర్సీ కార్లు కావాలి ఏ కారు ఉన్నా కావాలి మావయ్య నెక్స్ట్ నెక్స్ట్ ఈ కార్ అయిపోయిన తర్వాత ఏ కారు అడిగితే బాగుంటది పిల్లలు మీరు కామెంట్ చేసి చెప్పండి మా కినబడట్లేదు మీరు కామెంట్ చేసి తిండి నాకు బిఎండబ్ల్యూ నడపాలనిపిస్తుంది ఆ రోల్స్ రాయల్స్ బిఎండబ్ల్యూ బలియు తారు బలిరు అయ్యో బాబాయ్ ఎన్ని కార్లు అన్ని పెద్ద పెద్ద కార్లు బలేగా ఉంటాయి కదా అప్పుడు పిల్లలు రేషించాను ఏంటో నోట్లో నోట్లో కొనుక్కుంటున్నావు ఓహో నాకు తెలుసులే ఈ కారు చేపించడం మా మామయ్య గొప్పడనే కదా సరే సరేలే రేషించాను నేను గొప్పనే పర్లేదు ఏం చేద్దాం చెప్పు మనం అన్ని ఛాలెంజెస్ గెలిచినా గానీ మొత్తం డబ్బులని నీ ఆర్సీ కార్స్కి దొబ్బేస్తానేరా ఆ ఊరికొని మా మామయ్య ప్రతి దానికి నాకే అంటారు మీ కార్ కూడా బాగు చేపించారుగా అబ్బో మీ కార్ కూడా డబ్బులని నా ఆర్సీ కార్కి బ్లాక్ కలర్ పెయింట్ వేపించి నంబర్ ప్లేట్ మార్పించినంత మాత్రాన మొత్తం డబ్బులని అయిపోతాయా ఏంటి పిల్లలు మీరు కామెంట్ చేసి చెప్పండి అమ్మాయ మా తనంగా ఇంటి దాకా నా జాగ్రత్త పోనండి అమ్మాయి అమ్మా జస్ట్ మీ చుట్టూ టచ్ అయిపోయేది చూసుకొని పోనండి మామయ్య మీ కారు కాదు ఆ అబ్బో సరే సరే బాబు ఇప్పుడు నీ కారు వచ్చిందనగా పోగరంతా సరే రారా షించన్ ఎంతైనా సరే నా ముద్దుల మేనలుడిరా నువ్వు ఎన్న సరే నేను పడాల్సిందే కదా ఆల్రెడీ పిల్లలు బ్లాక్ కలర్ కారు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బొలీరోకి నాకు రెడ్ కలరే బాగా సూట్ అయింది అనిపిస్తుంది బ్లాక్ కలర్ బాగుందంటారా అంటారా అయితే బ్లాక్ కలర్ అయితే బాగుంది కానీ బొలీరోకి రెడ్ కలరే బాగుంటుందని అనిపిస్తుంది ఏం చేద్దాం చెప్పండి క్షించానికి మీరు కామెంట్ చేసి చెప్పారంట బ్లాక్ కలర్ వేపించాలని చెప్పేసి ఓకే ఓకే అరే చాప్ చాప్ ఎక్కడున్నారో చాప్ అరే చాప్ గడు ఏడబ్బా వీడు ఒక ఆ దిగ పిల్లడు చాప్ గడు చూడండి బ్లాక్ కలర్ అరే వీడు చూడండి ఎలా వస్తున్నావు ఏయ్ మరి వీడి నామే ఎక్కుతున్నాడు రే చాప్ బామ్ వీడు అరుస్తున్నాడు భయ్యో ఆహా సారీ సారీ చాబ్ ఆల్ రైట్ పిల్లలు మన గ్యారేజ్ లోకైతే మొత్తం బ్లాక్ కలర్ కార్లు అయితే యాడ్ అయిపోతున్నాయి సారీ నా గ్యారేజ్ కాదు మన శించన్ ఓకేనా అండ్ బొలెరో కార్ కంటే నాకు తార్ కార్ బ్లాక్ కలర్ నచ్చింది రషించాను ఏ మాటన చెప్పుకోని చూడు తార్ అంత బాగుందో బ్లాక్ కలర్ లో కానీ బొలెరో రెడ్ కలర్ బాగుంటుంది షించాన్ హా లేదు మామాయ్యా అన్ని బ్లాక్ కలరే బాగుంటది ఏంటి మామాయ్యా మీరు అది బ్లాక్ ఇది వైట్ ఇది రెడ్ అంటారు సరే పదను నెక్స్ట్ మార్నింగ్ అయ్యటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్ అబ్బాబా పొద్దు పొద్దున ఈ బటర్ఫ్లైస్ ఉంటే భలేగా ఉంటుంది ఆ టైం ఎయిట్ సెవెన్ థర్టీ అయిపోయిందే మనం త్వరగా వెళ్ళి షించాను గాడికి ఆ పెనోస్టార్ కి ఈ గిఫ్ట్ అయితే అందజేయాలి ఆహా మొత్తానికి అయితే నాకు రెండు రోజులు పట్టిందబ్బా ఏ మీరు ఎక్కడ ఉన్నారా ఇదిగోరా రే బుడతడు షించాను ఇదిగో నీకైతే మినీ రోల్ సైడ్స్ కార్ అయితే తీసుకొచ్చాను ఓకే పెనో స్టార్ నాకు ఇంకా చాలా ఆర్డర్స్ అయితే ఉన్నాయి నేనైతే ఇక్కడ దింపేశాను

హాహా సరే సరే ఇక నేనైతే పగలు కొట్టేస్తున్నా ఆల్రెడీ పిల్లడు చూడండి మొత్తానికి గొడ్డలు అయితే బద్దలు కొట్టి ఓపెన్ చేసేద్దాం సరే సరే మొత్తానికి ఓపెన్ చేయండి జెసిబి ఏమైంది మా పిల్లలు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో జేసీబీ కూడా వచ్చేస్తుందేమో ఏమంటారు పిల్లలు మీరు కామెంట్ చేయండి జేసీబీ కావాలా బిఎండబ్ల్యూ కావాలా నెక్స్ట్ వీడియోలో బద్దలు కొట్టండి బద్దలు కొట్టండి మావయ్య ఆ ఏంటి మెరుపు ఒయ్ మాయా ఏంట అక్కడ చూస్తారా మెరుపులుస్తాయి ఇంకా ఇంకా గేట్కి బాధని పగిలిపోతుంది పగిలిపోతుంది ఇంకా గేట్ కొట్టండి మామయ్యా అయ్య బాబాయ్ చూడండి పిల్లలు మెరుపులు చేస్తనే హార్సీ కారు అయ్య బాబాయ్ రోల్స్ రాయల్స్ రోల్స్ రాయల్స్ సూపర్ యే యే మామయ్యా ఉంది రోల్స్ రాయల్స్ యుహ ఆ ఎందుకు బాగోదురా అంత డబ్బులు ఖర్చు పెట్టి అంత పెద్ద కార్ నింత చిన్న కార్ గా చేపిచ్చంగా ఎందుకు బాగుతది బాగుంటదిలే రారా ఒక రైడ్ చేద్దాం పిల్లలు ఎలా ఉందో చూడండి చిన్న ఆర్సీ రోల్స్ రాయల్స్ కార్ ఉరి వీడి వెనకాల పెన్నమని రాపిచ్చాడు కొంపదీసి ఇది కనుక షించాను చూస్తే ఇక అంతే ముందైతే నెంబర్ ప్లేట్ లేదు కాబట్టి బతికిపోయా వామ్మో ఇప్పుడు షించను గడి వెనకాల నెంబర్ ప్లేట్ మీద నన్నేం చూస్తే ఇక ఉందా అయిపోయా అంతే

వామ్మో లైట్లు అన్ని భలేగా ఉన్నాయి వెనకాల లైట్ అయితే ఓయ్ చూసుకోండి అన్న అసలు చిన్న కారు కూతుంటే మేము అందరం అయిపోతాం వావ్ చాలా బాగుంది కదా పిల్లలు ఓకే ఓకే మామయ్య ఇప్పుడు మనం పబ్లిక్ లోకి వెళ్ళి రియాక్షన్ సరే 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 నీకు కావాలంటే చేద్దాం పబ్లిక్ కి వెళ్ళి రియాక్షన్ చేద్దాం అని చెప్తాం వాళ్ళకేం గుద్దుతాం మళ్ళీ కేసు పడి నన్ను బొక్కలేస్తారు నీకే నువ్వు బాగానే ఉంటావు కారు కొంది నా పేరు మీద కదా అమ్మా చూడండి పిల్లలు వీడు ఎంతకు తెగిస్తున్నాడు రేపు జాగ్రత్తగా పని జాగ్రత్తగా పని రే ఒకరిద్దరు రియాక్షన్ చూసి చూసానికి వెళ్ళిపోతాం సరేనా వామురే వాళ్ళు చూడు ఎలా భయపడిపోతున్నారు వాళ్ళు బూతాలనుకుంటున్నారు రక్షించారు ఓ పోతాం ఓ అంకుల్ ఏంటి అటు చేస్తున్నా ఇటు చూడు బూతం కారొచ్చింది హూహా ఎలా భయపడుతున్నాడు అయ్యే బాబాయ్ ఈ ఆశీ కారు నా స్పెషాలిటీ అదే పిల్లలు దీని లోపల ఎక్కితే గనక అచ్చం భూతంలా లా అయిపోతాం మనం చూడండి చూడండి మనం ఎలా భూతంలా మారిపోయాము కానీ ఎవ్వరికి కనపడం వూరి నాయన వీళ్ళందరూ భయపడితే బరే సరదాగా ఉంది అమ్మో అంకుల్ చూడండి భయపడిపోయాడు ఈ ఆంటీ కూడా భయపడిపోతుంది భూ ఎలా భయపడతారు ఏంటంటే మీరు భయపడలే బూ భలే భయపడుతున్నారు భూ అయ్యో బాబాయ్ ఎంత భయపడుతున్నారా వీళ్ళు నాకు భలే మొత్తి టేసింది వీళ్ళందరూ చూస్తుండీ సరే సరేలే ఎక్కువ మందిని భయపెట్టినా చాలా బాగుంది పిల్లలు ఇలా వీళ్ళందరూ రియాక్షన్ చేస్తుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి అమ్మయ్య దీని స్పీడ్ చూడండి నేను ఎంత గా వెళ్తాను బాబాయ్ మామయ్య చాలా బాగుంది మామయ్య కారు మామయ్య అన్నట్టు నాకు జేసీపీ కానీ బిఎండబ్ల్యూ కానీ ఈ రెండింటి ఏదో కార్ అయితే కొనిపించాలి సరేనా అది మన సబ్స్క్రైబర్స్ రోషించాను పిల్లలు మీరు కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ వీడియో రోషించానికి కొని కొనిపెట్టాలా బిఎండబ్ల్యూ కార్ కొనిపెట్టాలా మీరు కామెంట్ చేసి దాన్ని బట్టి ఉంటుందండి అండి అదే విధంగా ప్రతి ఒక్కరు లైక్ చేయాలి కూడా షించాను ఓకేనా మీ పిల్లలందరూ కామెంట్ చేయమని చెప్పు జేసీఆర్ బిఎండబ్ల్యూఆ త్వరగా కామెంట్ చేసేసేయండి రూల్స్ రాయలేదు అంత స్పీడ్ గా వెళ్తాడు షించాన్ ఒక చిన్న పిల్లడు ఊపెంకి పిల్ల గాడు వాడి పేరు షించాను వాడి ఎక్కడ ఉంటే అక్కడ అల్లరి చేయడమే నా పేరు షించానే మీరు త్వరగా కామెంట్ చేయండి పిల్లలు కామెంట్ చేసేసేయండి